अशोक सम्राट को హలో గుడ్ ఆఫ్టర్నూన్ జనరల్ కమిషనర్ ఇప్పుడు మొన్న మీకు ఎల్బీ నగర్ లో ఈ మాన్యువల్ లో దిగి చనిపోయిన కుటుంబాల గురించి తెలుసు కదా మీ చార్మినార్ జోన్ వాళ్ళు ఉండేది మీ చార్మినార్ జోన్ లో వాళ్ళ ఇల్లు యాక్సిడెంట్ జరిగింది ఎల్బీ నగర్ సో వాళ్ళ కుటుంబాన్ని మరి మీరు అంటే మీ కమిషనర్ గారు మీకు డైరెక్షన్ ఇచ్చిందా ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ కు డైరెక్షన్ ఇచ్చిందా ఫైల్ ప్రాసెస్ అంత చేయాల్సింది ఎవరు దీంట్లో నష్టపరిహారం గాని కేసు గాని ఇవన్నీ మీరు వెరిఫై చేసుకొని నేను ఇప్పుడు నేను మీకు చెప్తున్నా మీరా ఎల్బీ నగర్ జోనల్ కమిషనరా నాకు తెలియదు మీరు వాళ్ళ కుటుంబాన్ని విజిట్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వీళ్ళు ఇప్పుడు నేషనల్ కర్మచారి యాక్చువల్గా ఇది బ్యాన్ ఉన్నది మీ మీరు పెట్టాలంటే నీ మీద ఆయన మీద ఇద్దరి మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయించవచ్చు అసలు మాన్యువల్గా చేయడానికే లేదు పార్లమెంట్లో చట్టం చేసి నిషేధించింది మీకు ఒకవేళ చట్టం తెలియకపోతే సిక్స్ మంత్స్ బ్యాకే పార్లమెంట్లో యాక్ట్ అయింది ఒకవేళ మాన్యువల్గా ఎవరన్నా దించిందంటే వాళ్ళ మీద ఆఫీసర్స్ అందరినీ ప్రాసిక్యూట్ చేయొచ్చు నా నేను ఇప్పుడు ఆయనకు కూడా చెప్తా అశోక్ గారు నేను అనేది ఏంటంటే దేర్ ఆర్ టూ థింగ్స్ ఒకటి వర్క్ ఎక్కడ జరిగింది అనేది ఒకటి రెండు ఆ కుటుంబం ఎక్కడ నివసిస్తుంది అనేది ఓవరాల్గా మీకు కమిషనర్ కిందనే కదా మీరు అందరు ఎవరున్నా నేను కమిషనర్ గారికి 5 రోజుల నుంచి చెప్తున్నాను పర్సనల్ పని మీద ఏదో లీవ్లు వేస్తా అన్నాడు యాక్చువల్గా కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంయూడి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైనా విజిట్ చేయాలా ఇద్దరు దళితులు చచ్చిపోతే మీరు ఆఫీసర్లు 5 రోజులు అయినా పోని స్పాట్లు ఏమన్నా టెన్షన్ ఉందంటే వేరు మీరు ఎర్లీ మార్నింగ్ అయినా ఈ ఫ్యామిలీస్ను విజిట్ చేసి వాళ్ళ బాధ ఏంది వాళ్ళ కష్టమైంది కనుక్కోకపోతే ఎట్లా జోనల్ కమిషనర్ గారు మినిమం మనకు కన్సర్న్స్ ఉండాలి కదా హ్యుమానిటీ ఉండాలి కదా మేము మినిమం మానవత్వం కూడా చూపించకపోతే ఎట్లా మనము మీరు ఇమ్మీడియట్గా అనుకోండి నేను ఉపేందర్ రెడ్డి కూడా చెప్తాను నేను మీరు ఉపేందర్ చెప్పండి ఫ్యామిలీని విజిట్ చేయాలి వాడు యూజ్లెస్ ఫెలో ఎంఆర్ఓ ఇంతవరకు కనీసము చావు మట్టి ఖర్చులకు ఏమైనా ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి చేయాలి ఆత్మబంధు రికమెండ్ చేయాలా ఫస్ట్ ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే కన్సర్న్ పోలీస్ అండ్ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ టు విజిట్ ద స్పాట్ ఇంతవరకు వాళ్ళు ఎవరు విజిట్ చేయకపోతే రాకపోతే ఎట్లా యాక్సిడెంట్ జరిగిందంటే ఏదైనా ఎవరైనా చనిపోయిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందా లేకపోతే ఇంకేదాన్ని ఉందా యాక్సిడెంటే జరిగిందా ఏం జరిగిందనేది రికార్డ్ చేయాలి